भी ठंडी पड़ी है। ఈ సినిమా ఫస్ట్ షో నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకి, నెక్స్ట్ మా పిఆర్ఓ శేఖర్ గారికి, మా అనురాగ్కి, అందరికీ ఈ సభాంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, ఈ సినిమా నిన్న మార్నింగ్ షోస్ నుంచి చూస్తుంటే ఎవ్రీ షో మార్నింగ్కి మ్యాట్నీకి ఫస్ట్ షోస్కి సెకండ్ షోస్లో ఆల్మోస్ట్ 3 times ఇంక్రీజ్ అయింది. సో థియేటర్స్ పోయాం, ఫస్ట్ ఏఎంబిలో చూసాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి మా విమల్ బాలానగర్కి పోయాం, అక్కడ కూడా ఆడియన్స్ ఎవ్రీ సీన్కి దే ఆర్ ఎంజాయింగ్ సో మచ్. అక్కడి నుంచి బ్రహ్మరాంబ పోయాం, అక్కడ కూడా ఒక్కొక్క సీన్కి దే ఆర్ ఎంజాయింగ్ టు ద కోర్. సో సహజంగా ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, నాకు తెలిసి జాతి రత్నాల తర్వాత ఈ సినిమానే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా, సార్, ఈ సినిమా మాకు అవకాశం ఇచ్చినటువంటి చెరి గారికి, నవీన్ గారికి, రవి గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సార్, మన డైరెక్టర్ గారు సార్ రితేష్ రాణా గారు, సార్ పార్ట్ 1 నాకు తెలిసి ఇట్ విల్ రీచ్ వితిన్ 2 days ఆర్ 3 days అండి. ఆ ఫస్ట్ ఏదైతే రెవెన్యూ చేసిందో మ్యాక్సిమం ఈ రోజుకే నాకు తెలిసి ఇట్ విల్ క్రాస్ అండి. సో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. ఎందుకంటే టుడే ఐ హావ్ గాట్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ సో మెనీ మల్టీప్లెక్స్ పీవీఆర్, లైక్ పీవీఆర్, లైక్ ఏఎంబి కానీ, సినీపోలీస్ కానీ, నెక్స్ట్ ఎస్విసి నుంచి కానీ, సో అందరు కూడా మాకు షోస్ కావాలని అడగటం జరిగింది. దానికి ఆ షోస్ కూడా ఇంక్రీజ్ చేసాం. సో ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ ఓన్లీ. నెక్స్ట్ సిమ్మ గారు అండ్ సత్య గారు, సార్ సహజంగా ఒక కెమిస్ట్రీ. సో ఎందుకంటే ఎంత సత్య గారు ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా దాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయకుండా సిమ్మ గారు కూడా సార్ సూపర్గా చేశారు సార్. ఎందుకంటే మీరు అలా చేయబట్టి సత్య గారిది కూడా అంత ఎలివేట్ అయిందని నా ఫీలింగు. నెక్స్ట్ ఇంకా సౌండ్ గురించి చెప్పాలి సార్, నేను ఆల్రెడీ నిన్న మార్నింగే చెప్పాను భైరవ్ గారికి, సార్ ఈ సౌండ్ మాత్రం సినిమాకి మొత్తం డ్రైవ్ చేసింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఆ సౌండే, ఎక్కడికి పోయినా ఏ సీన్ వచ్చినా మీరు సౌండ్ చేసిందే సార్. సో చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు సార్. సో ఈ సినిమా మా చెరి గారికి, మా నవీన్ గారికి, రవి గారికి, మా నవీన్ గారైతే ఎవ్రీ 2 hours కాల్ చేస్తూనే ఉన్నారు యుఎస్ నుంచి, ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది రిప్రజెంటేటివ్స్, ఏమంటున్నారు కలెక్షన్స్ ఎలా ఉన్నాయని. సార్, ఈ సినిమా ఇంత పెద్ద విజయం చేసిన మన తెలుగు ప్రేక్షకులకి అందరికీ ఈ సమూహంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శశి గారు. ఇప్పుడు ఈ మూవీ ప్రొడ్యూసర్ చెరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. బిగ్ కంగ్రాచులేషన్స్ సార్.